వెల్కమ్ టు ఎల్ టీవీ తెలుగు న్యూస్. కామారెడ్డి జిల్లా రాష్ట్ర ముద్రాజ్ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కుంట రవి ముద్రాజ్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ వెంకటేష్ ముద్రాజ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ముద్రాజులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఆయన స్పందిస్తూ ఆవేదనతో మాట్లాడారు. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీ, సెక్రటరీలు, జాతి శ్రేయోభిలాషి పిట్ల కృష్ణంరాజు ముద్రాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను వెంకటేష్ ముద్రాజ్, తెలంగాణ ముద్రాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం యువత రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రధానంగా ఈరోజు కామారెడ్డి జిల్లా టీఆర్ఎంఎస్ ముఖ్య సోదరుల కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ రావడం జరిగింది. మరీ ముఖ్యంగా కామారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ జిల్లాలలో దాదాపుగా చాలా గ్రామాలలో ముద్రాలకు కొత్త సొసైటీలు, కొత్త సభ్యత్వాలు ఏర్పాటు చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం 98 జీవోలో ముద్రాలు అనే పదం లేదని ప్రభుత్వము చెబుతుంది. అధికారికంగా 98 జీవోలో ముద్రాలు అనే పదం చేర్చి దాదాపు కొన్ని 100 గ్రామాల్లో ముద్రాలకు న్యాయంగా రావాల్సి ఉన్న కొత్త సొసైటీలు మరియు కొత్త సభ్యత్వాలు ఏర్పాటు చేయాలని టీఆర్ఎంఎస్ తెలంగాణ ముద్రాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. మరియు ముద్రాల ప్రధాన సమస్య అయినటువంటి బీసీడీ నుంచి ఏలోకి తక్షణమే మార్చాలని, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. రాజశేఖర రెడ్డి గారు బీసీఏలోకి మార్చిన తర్వాత ఇప్పటి వరకు దాని మీద ఇదే బెస్త సోదరులు మరియు బీసీఏలో ఉన్న మిగతా సోదరులు కోర్టుకు వెళ్ళడం, కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. కానీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని 3 సార్లు ముద్రాల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని అడిగింది. కానీ ప్రభుత్వం ఈరోజు కూడా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని టీఆర్ఎంఎస్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. మరి తక్షణమే బీసీఏలకు మార్చే విధంగా ముద్రాల స్థితిగతులపై సుప్రీంకోర్టు నివేదిక ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ముద్రాజ్ కార్పొరేషన్, ముద్రాజులు ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. పూర్తిగా మధ్యతరగతి కుటుంబాలు కావున పెద్ద పెద్ద చదువులు చదువుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే 2000 కోట్లతో ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా ముద్రాజుల నిరుద్యోగ యువతకు మేలు జరగాలని, ఈ విధంగా ప్రభుత్వం తక్షణమే ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని టీఆర్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. దీంతోపాటు 74, 43 జీవోలను శాశ్వతంగా రద్దు చేయాలని, మరియు జీవో నంబర్ 6 ప్రకారం ఇప్పుడున్న నిబంధనలు మార్చి ఏదైతే వాటర్ కెనాలు ప్రాజెక్టులలో 1 ఎకరానికి 2 సభ్యత్వాలు మరియు వర్షాధార ఆధారపడే చెరువులు, కుంటలు, కాల్వలపైన 1 ఎకరానికి 1 సభ్యత్వం తక్షణమే కల్పించాలని టీఆర్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ముద్రాల సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం ముద్రాజుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీన్ని టీఆర్ఎంఎస్ కూడా మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ గ్రామాలలో, చాలా గ్రామాలలో పూర్తి స్థాయిలో ముద్రాలకు మనం జరుగుతున్న అన్యాయాలు తెలియజేస్తున్నాము. పూర్తిగా గ్రామాలలో ఒట్టతాడిమి తీసుకొస్తున్నాము. భవిష్యత్తులో పెద్ద ఎత్తున కొన్ని 100,000 మందితో ముద్రాల పూర్తి హక్కులు 3 ప్రధానంగా బీసీడీ నుంచి ఏలోకి మారడం, ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, మత్స్యశాఖలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించే విధంగా ప్రభుత్వంతో మా పూర్తిగా దిగి వచ్చి మా హక్కులు నెరవేర్చే వరకు పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు టీఆర్ఎంఎస్ చేపట్టబోతుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోనే అందరికంటే పెద్ద ఎత్తున 50 లక్షల పైగా ఓటు బ్యాంకు ఉన్న ముద్రాజ్ కులాన్ని, ఓటు బ్యాంకు కాపాడుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే ముద్రాల హక్కులు నెరవేర్చాలని టీఆర్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. జై ముద్రాజ్, జై ముద్రాజ్, ధన్యవాదాలు. ఎక్కడెక్కడ మీ మండలాలలో, ఈ గ్రామాలలో ఎక్కడెక్కడ సభ్యత్వాలు లేవు, ఎక్కడెక్కడ సొసైటీ లేవు, వాటి గురించి తెలుసుకోండి. తెలుసుకుంటే ఓ రోజు కూర్చుంటే పెడదాము, మనం వచ్చి చెప్పుదాము. వెంటనే ఇప్పుడు మనం పనితీరులో ఎంత చెప్తున్నామో పని అయిపోయినట్టు కూడా వాళ్ళు ఇంబడబడతాం. అందుకే చాలా గ్రామాలు ఈరోజు మన పనితీరు వల్ల దాదాపు 10 సంఖ్యలో గ్రామాలు పూర్తిగా మన టీఆర్ఎంఎస్లో విలీనమైంది. ఇది ఒక గొప్ప విషయం. మన పనితీరు ఎవరికి సాధ్యం కాదు. ఏ సంఘాన్ని కూడా, ఇప్పుడు జ్ఞానేశ్వర సార్ ఉన్నా, మండపేట సార్ ఉన్నా, ఇంతవరకు ఏ సంఘం కూడా ఒక్క ఊరులో పూర్తి విలీనం కాదు. ఒక టీఆర్ఎంఎస్కి మాత్రమే 10 సంఖ్యలో గ్రామాలు విలీనమైంది. సో ఎక్కడ సమస్య వచ్చినా మనం తక్షణమే నిలబడుతున్నాం, మనం మోటివేట్ చేస్తున్నాం. సో పెద్ద ఎత్తున ఏం చేద్దామంటే 1 సంవత్సరంలోపు దాదాపు 1000 గ్రామాలలో పూర్తి ఐక్యత తీసుకొచ్చి 5 లక్షల మందితో ప్రౌడ్ బాండ్ ముట్టండి. సో అప్పుడు 3 డిమాండ్లు పెట్టుకుందాం. ఎందుకంటే 5000 మందితో 10000 మందితో పెడితే ఆయన విన్నాడు. అదే 5 లక్షల మందికి పోతే 5 లక్షల మంది మొత్తం అక్కడే కూర్చున్నాం. అవుతుంది 24 గంటలు, 48 గంటలు కూర్చుంటే దీని ప్రభావం 50 లక్షల మంది ముద్రాల మీద ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఊర్లో మార్పు వస్తుంది. 3 డిమాండ్లు పెట్టుకుందాం. 1, ముద్రాజ్ కులస్తులను బీసీడీ నుంచి బీసీఏలోకి మారవాలి. 1. 2, ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. 3, మత్స్యశాఖలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించాలి.